దీంట్లో ప్రధానంగా గత సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. గత సంవత్సరం వచ్చిన సందర్భంలో గతంలో వేసినటువంటి ఏదైతే ఈ గట్టు ఉందో ఈ గట్టులో చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. డ్యామేజ్ అవడమే కాకుండా దాంట్లో పెట్టినటువంటి తోరలు ఏవైతే ఉన్నాయో అవి అంత సక్రమమైనటువంటి విధానం కాదు. గతంలో 15 లక్షల క్యూసెక్కులు వాటర్ ఫ్లడ్ వస్తే ఇప్పుడు 23 లక్షల క్యూసెక్కుల యొక్క వాటర్ ఫ్లడ్ ని మనం ఫ్లో చూస్తున్నాం. ఇది ఇయర్ లాంగ్ చాలా సంవత్సరాల నుంచి ఎంత వస్తుంది ఎలాంటి జాగృతలు తీసుకోవాలనేది యంత్రాంగం దగ్గర నిర్దిష్టమైనటువంటి ఒక ప్లానింగ్ ఉండాలి. ఈ ప్లానింగ్ ని మనం మిస్ అవుతున్నాం. ఈ ప్లానింగ్ ని మిస్ అవడం మూలంగా గతంలో 5 కోట్లతో చేసినటువంటి బండిలో ఉన్నటువంటి తోరలు విధానం ఏ విధంగా ఉందనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తప్పకుండా పరిశీలన చేయాలి. ఆల్రెడీ 15 లక్షల క్యూసెక్కులు గత సంవత్సరం వచ్చినప్పుడు మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ సంవత్సరం అంతకంటే పెరిగింది. పెరుగుతున్నప్పుడు గత సంవత్సరమే దీనికి ప్లానింగ్ చేయాలి. ఇప్పుడు 23 లక్షలు వచ్చిన తర్వాత తొందరపడి ఒక 15 రోజుల ముందు నుంచి ఈ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఇది చాలా తప్పిదనం. అధికారులు ఇప్పటికైనా ఈ ఫ్లడ్ తీయంగానే దీన్ని వార్ఫుట్ బేసిస్ లో యుద్ధ ప్రాతిపదికన ఈ గట్టుని చాలా పగడబందిగా పూర్తి చేయాలి. పూర్తి చేసినప్పుడు పోలవరంలో గ్రామంలో ఉండేటువంటి ప్రజలకి పూర్తి రక్షణ వస్తుంది. ఈ రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద ఉందని నేను భావిస్తున్నాను. నేను మరలా ఈ యొక్క ఫ్లడ్ తీసిన తర్వాత ఒక 15 20 రోజుల తర్వాత ఇక్కడికి వస్తాను. నేను వచ్చినప్పుడు ఈ పనిలో ఎంత ప్రోగ్రెస్ ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను పరిశీలన చేస్తాను. దీంట్లో అధికారులు ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా చాలా ప్రాతిపదికలు తీసుకుని ముందుకు వెళ్లాలనేది నేను కోరుతున్నాను. అట్లనే పోలవరంలో 19 ముంపు గ్రామాలు ఇంకా కూడా గోదావరి ప్రక్కనే ఉన్నాయి. ఆ గ్రామాల్లో కొంత శాతం మాత్రమే ఈ యొక్క రీహాబిటేషన్ సంబంధించినటువంటి ప్యాకేజీని అమలు జరిపారు. ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. పూర్తిగా కాలనీలు కట్టలేదు. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళడానికి కూడా దారి లేనటువంటి పరిస్థితి. వారికి కొన్ని సదుపాయాలు కల్పించామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ఇది విధానం కరెక్ట్ కాదు. పోలవరం స్టార్ట్ అయి చాలా కాలం అయినప్పటికి కూడా 7 గ్రామాలకే ఇప్పటి వరకు చేయడం, ఇంకా 19 గ్రామాల లోపల ఉండడం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే విపరీతమైన హడావుడి. రోజు మనకి సోమవారం పోలవరం అని విపరీతమైనటువంటి హడావుడి చేశారు. 1 ఇయర్లో ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని 15-20% కంప్లీట్ చేశామని చెప్తున్నారు అధికారులు. ఈ విధంగా దీనికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన కానీ ముంపు గ్రామాలకు కానీ అలానే దేవీపట్నం వైపున ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఏదైతే కాపర్ డ్యామ్ ఎత్తు పెరగడం మూలంగా గత సంవత్సరం విపరీతమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరాన్ని ఈ యొక్క 1 ఇయర్లో దాన్ని పరిష్కరిస్తామని ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇప్పటి వరకు ఇంకా కూడా సరైనటువంటి ప్రాతిపదికలు తీసుకోలేదు. హడావుడి చేయడం లేదు కానీ పనిలో ఇంకా గట్టిగా పట్టుదలతో ముందుకు వెడుతున్నట్లుగా కనపడడం లేదు. యుద్ధ ప్రాతిపదికమైన ఆ ప్రాంతంలో కూడా, దేవీపట్నం ప్రాంతంలో కూడా నిర్వాసితులకు అందరు కూడా పూర్తి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ కాలనీస్ పూర్తిగా కట్టి తక్కువ తక్కువగా కట్టారు. వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందుల్లోనే ఉంటారు. కొండల మీద గుట్టల మీద ఉంటారు వాళ్ళు. ఈ పరిస్థితి నుంచి వెంటనే తొలగించాలని, సీఎం గారు వెంటనే దీని మీద రివ్యూ ఏర్పాటు చేయాలని, రివ్యూ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న పరిస్థితులు సమగ్రంగా పరిశీలన చేసి ఒక స్పష్టమైనటువంటి గైడెన్స్ అక్కడ ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దేవీపట్నానికి సంబంధించినటువంటి విధి విధానాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 గ్రామాల యొక్క విధి విధానాలు, పోలవరం గ్రామంలో గట్టు పక్కన ఉన్నటువంటి నివసించేటువంటి ప్రజలకి, భయానకమైన వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ 3 అంశాల మీద వెంటనే స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. గత ప్రభుత్వం హడావుడి, ఈ ప్రభుత్వం నిశ్శబ్దం, సైలెంట్, ఈ రెండు కూడా అంత మంచిది కాదు. పోలవరం యొక్క ప్రాజెక్టు వేల సంవత్సరాలు ప్రజలకు వినియోగపడదు, రైతులకి. కానీ ప్రజల్ని ఎవరైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ప్రజల్ని
చాలా రక్షించవలసినటువంటి బాధ్యత ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అవ్వన క్రితం చాలా గట్టి హామీలు ఇచ్చారు. అవి బహుశా మర్చిపోయారేమో అని నేను అనుకుంటున్నాను. వన్ ఇయర్ అయిపోయింది అధికారంలో ఉన్నాం, కానీ ఈ సందర్భంలో చాలా పనులు ఉంటాయి. ఆ పనుల్లో దీని మైనారిటీ చిన్న పని కింద ప్రయారిటీ లేని పని కింద చూడొద్దని, దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో గతంలో, ఆవేళన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే విఫలమైందో దాన్ని సరిచేస్తానని చెప్పిన విధానాన్ని వెంటనే అమలు జరపాలని బీజేపీ పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను.